అస్సోంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. అస్సోం ముఖ్యమంత్రిపై రాహుల్ తీవ్ర అవినీతి విమర్శలు చేశారు. దీంతో బీజేపీ శ్రేణుల నుంచి రాహుల్ కు ప్రతిఘటన ఎదురైంది. నిన్న ఆలయంలో రాహుల్ గాంధీకి దర్శనానికి అనుమతి నిరాకరించారు. బటాద్రవథాన్ ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్ ని అక్కడి అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు. నేనేం నేనం చేశా, ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదు, ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీనే నిర్ణయిస్తారా ఏంటి అంటూ అధికారులను నిలదీశారు రాహుల్. ఆ తర్వాత నాగూరులో కార్యకర్తలతో నిరసన చేపట్టారు ఆయన. యాత్రపై బీజేపీ శ్రేణులు జరిపిన దాడి ఉద్దేశపూర్వకమైందని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మరోవైపు మొరిగావ్ జిల్లాలో పాదయాత్రను స్ట్రీట్ కార్నర్ సమావేశానికి అనుమతి నిరాకరించింది. అస్సోం నుంచి మేఘాలయలో ప్రవేశించిన సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ అక్కడి ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేసిన అమిత్ షా చివరికి వారితోనే జతకట్టారని విమర్శించారు.